రైట్ ఫ్రెండ్స్, ఈ సెషన్ ని స్టార్ట్ చేసుకోబోయే ముందు ఎస్టర్డే మనం కండక్ట్ చేసిన టెస్ట్ లో ఒకసారి పర్ఫార్మెన్స్ గమనిస్తే 211 మెంబర్స్ అటెంప్ట్ చేశారు. ఇంకా స్టిల్ చాలా మంది అటెంప్ట్ చేయాలి. పదే పదే చెప్తున్నాం, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోకపోతే ఎట్లాంటి ప్రయోజనం ఉండదు. మనము క్లాస్ చెప్పి పీడిఎఫ్ ఇచ్చి అదే రోజు టెస్ట్ ఎందుకు పెడుతున్నాము అంటే, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోకపోతే అప్లికేషన్ తెలియకపోతే వృధా అన్నమాట. సో యు ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ టెస్ట్. రిపీటెడ్గా టెస్టులు రాయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. రాయాలి, ఇంకా రాయాలి. జస్ట్ 20% కూడా రాయట్లేదు. చూద్దాం, యావరేజ్ అయితే చాలా ఇంక్రీజ్ అయింది. 7.48 అవుట్ ఆఫ్ 10 మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు ఈ పర్టికులర్ టెస్ట్లో అని చెప్పాలి. 106 మెంబర్స్కి 10/10 వచ్చాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఐత్రేయకి 106 వచ్చింది. 10/10 అంటే వీళ్ళు తీసుకున్న టైంను బేస్ చేసుకొని ఇక్కడ ర్యాంకింగ్స్ అనేది రావడం జరిగింది. 106 మెంబర్స్ గాట్ 10/10, ఎక్సలెంట్. చదివే వాళ్ళు బాగా చదువుతున్నారు, తక్కువ మంది అటెంప్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఖచ్చితంగా మంచి ర్యాంక్స్ వస్తున్నాయి. ఇక్కడ కేకే గారికి ఫస్ట్ వచ్చింది, తర్వాత విక్రమ్ గారు, ఆ తర్వాత పవన్ పరమ్ గారు. ముగ్గురులో ఎవరైనా ఉన్నారండి? ఎనీబడి? వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి ఎనిబడి? హలో, పవన్ గారు ఉన్నారా? వినిపిస్తుందండి, ఆడిబుల్? ఆడిపోయి సార్, ఆడిపోయి సార్. ఎస్ సార్. ఉన్నారా ముగ్గురులో ఎవరైనా? సరే, ఓకే, నో ఇష్యూ. లైవ్లోకి రాలేదనుకుంటాను. సరే, చూద్దాం ఫ్రెండ్స్, ఈ సెషన్లోకి వెళ్దాం నేరుగా. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, టెస్టుల్ని సీరియస్గా తీసుకుని రాయడం నేర్చుకోవాలి. సో ప్రీవియస్ క్లాస్కి కంటిన్యూషన్ క్లాస్ ఇది. దీంట్లో మనం చాలా ఇష్యూస్ డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి గగన్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాము, గగన్ ప్రాజెక్ట్. రెండోది ఇస్రో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంతర్జాతీయంగా ఉండేటటువంటి వివిధ రకాల దేశాలతోటి ఇస్రో ఏ విధమైన సహకారంతో ముందుకెళ్తుంది. ఇప్పుడు ప్రపంచమంతా ఒకట్లా కలిసిపోతున్న రోజులు, పరస్పరం సహకరించుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి. సో ఇస్రో ఇతర అంతర్జాతీయ సంస్థలతో కానీ దేశాలతో కానీ ఏ విధమైన సహకారాన్ని కలిగి ఉంది అనే అంశాన్ని చూస్తాము. దీంట్లో భాగంగా వేరియస్ ఇష్యూస్ గురించి నేను మాట్లాడతాను. అంతా కూడా అఫీషియల్ సమాచారం నుంచి తీసుకుందే, అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకుందే. మీకు ఎంతవరకు యూస్ఫుల్లో ఎగ్జామ్కి అంతవరకు పెట్టి తీసుకొచ్చాము. దాని తర్వాత ఇంటర్నేషనల్ కోఆపరేషన్ స్టడీ చేసిన తర్వాత నిసార్ గురించి మాట్లాడతాం. ఇది ఎక్స్పెక్టెడ్ వన్ అండి. నిసార్ గురించి ఎగ్జామినర్ ఖచ్చితంగా అడిగేందుకు హై ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా, జాగ్రత్తగా చూడాలి. నిసార్కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇస్రో యొక్క శిక్షణా సంస్థల గురించి కూడా నేను ఈ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాను. తర్వాత మిస్లేనియస్ టాపిక్స్ కొన్ని గురించి మాట్లాడబోతున్నాను, లైక్ ఐ గ్రాస్ప్ అంటే ఏంటి, స్టెమ్ పోర్టల్ అంటే ఏంటి, ఆ తర్వాత యువిక కార్యక్రమం అంటే ఏంటి, దీన్ని యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తాము, ఆ తర్వాత మోస్డాక్ అనే సెంటర్ ఎక్కడ ఉంది అనే అంశాలను చెప్పి సెషన్ క్లోజ్ చేస్తాము. ఇంకా ఓన్లీ వన్ సెషన్ ఇక లేదు, స్పేస్ టెక్నాలజీకి ఓన్లీ వన్ సెషన్, ఇంకో వన్ సెషన్ తీసుకుంటాను. విత్ దాట్ 100% మనం కవర్ చేసుకునే వాళ్ళం అవుతాం. దీనికి సంబంధించిన వాల్యూ అడిషన్ నేను చివరిలో మనకు టైం ఉంటే నేను ఖచ్చితంగా దీనికి సంబంధించిన వాల్యూ అడిషన్ మీకు ఇస్తాను. మీకు పదే పదే చెప్తూ వచ్చాను, పిఎస్ఎల్వి మిషన్స్ కొన్ని ఇంపార్టెంట్ మిషన్స్ తీసుకోవాలి. యాక్చువల్గా మనం ఏం చేసాము, స్టార్టింగ్ మిషన్ ఏంటి, లేటెస్ట్ మిషన్స్ ఏంటి అనే యాంగిల్లో చూసాం. పిఎస్ఎల్వి మిషన్స్ కానీ జిఎస్ఎల్వి మిషన్స్ కానీ ఏవైనా కానీ, బట్ ఇంపార్టెంట్ వన్స్ ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. అది వాల్యుయేషన్ మెటీరియల్గా మనం లాస్ట్లో చేసుకుందాము. ఒకే ఒక సెషన్ తోటి మీకు స్పేస్ టెక్నాలజీని మనం అర్థవంతంగా చెప్పుకునే వాళ్ళం అవుతాం. సరే ఫ్రెండ్స్, ఈ సెషన్ని ఒకసారి మాట్లాడుకుందాము. ఇంపార్టెంట్ అండి, ఒక మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను నేను ఈ ఏరియా నుంచి. జాగ్రత్తగా చూడాలి, ఇచ్చింది ఇచ్చినట్టుగా కంప్లీట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దయచేసి ఎవరు కూడా ఇచ్చింది ఇచ్చినట్టుగానే ఆ రోజు అయిపోవాలి. మినిమం 4 టైమ్స్, మాక్సిమం మీ ఇష్టం.
రివిజన్ లేకపోతే ఇవి గుర్తుండవు, ఖచ్చితంగా గుర్తుండవు, గ్యారంటీ. కాబట్టి దయచేసి ఇచ్చింది ఇచ్చినట్టుగా మినిమం 4 టైమ్స్ చదువుకొని టెస్ట్ రాయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అని గుర్తుపెట్టుకోండి. సరే, గగన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడబోతున్నాను. వాట్ ఈజ్ గగన్ ప్రాజెక్ట్ అంటే, సింపుల్గా మీరు గుర్తుకు రావాల్సింది, ఈ సివిల్ ఏవియేషన్, మనమందరం ఫ్లైట్స్లో ప్రయాణిస్తూ ఉంటాం, ఈ సివిల్ ఏవియేషన్ని సురక్షితంగా రూపొందించుకోవటం కోసం అంతర్జాతీయ విమానయాన సంస్థ ఏం చెప్పింది అంటే, జీపీఎస్ ఒక్కటే సరిపోదు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కవరేజ్ను కలిగి ఉన్నటువంటివి 4 ఉన్నాయని చెప్పాం, నావిగేషన్కి సంబంధించి, శాటిలైట్ బేస్డ్ నావిగేషన్కి సంబంధించి ప్రధానంగా వాడేది జీపీఎస్. కేవలం జీపీఎస్ని బేస్ చేసుకొని ఈ సివిల్ ఏవియేషన్ అనేది అంత సేఫ్ కాదు వేరియస్ రీజన్స్ వల్ల. కాబట్టి దీన్ని ఇంకా సివిలియేషన్ని ఇంకా సేఫ్టీగా రూపొందించుకోవడం కోసం కొన్ని ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసుకోండి అని చెప్తే, అప్పుడు ఇస్రో డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇన్ అసోసియేషన్ విత్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్రో దగ్గరికి వచ్చి ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ రూపొందించారు. ఎందుకు? పౌరయాన సివిల్ ఏవియేషన్ని ఇంకా సురక్షితంగా రూపొందించుకోవటం కోసం. సో భారత గగనతలానికి వర్తించే విధంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు ఇస్రోలు సంయుక్తంగా ఈ సివిల్ ఏవియేషన్ని మరింత సురక్షితంగా రూపొందించడం కోసం రూపొందించిన ప్రాజెక్టే గగన్ ప్రాజెక్ట్. దీన్ని మనం ఎర్లియర్ క్లాసులో చెప్పుకున్నాం, యాక్యురసీని, గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ యొక్క యాక్యురసీని ఇంక్రీజ్ చేయడానికి ఈ శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం ఎస్టర్డే. ఈ గగన్ను కూడా గగనతలానికి సంబంధించినటువంటి ఒక శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్ గా చెప్పవచ్చు. వీ హ్యావ్ ఆల్సో SBAS అనమాట. ఓకేనా? ఇక్కడ శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఇంకా పేలోడ్స్ ఆర్ శాటిలైట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు, ఇప్పుడు ఉన్న వాటికి అదనంగా ఇంకా యాక్యురసీని పెంపొందించే విధంగా పేలోడ్స్ ఆర్ శాటిలైట్స్ ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్గా యాక్యురసీ అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్కి సపోర్టింగ్గా ఉండేలాగిన ఇస్రో ఏం చేసింది అంటే, GSAT 8, GSAT 10, GSAT 15, ఇది ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 8, 10, 15 అనే GSAT ఉపగ్రహాల్లో 3 గగన్ పేలోడ్లను ఇస్రో ప్రయోగించడం జరిగింది. సో దట్ ఈ పేలోడ్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి జీపీఎస్కి, వన్ ఆఫ్ ది గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్కి యాక్యురసీని పెంచడానికి ఉపయోగపడతాయని 2015లో ఈ గగన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ ధృవీకరించిందనమాట. సింపుల్ ఫ్రెండ్స్, పౌర విమానయానాన్ని, సివిల్ ఏవియేషన్ని ఇంకా సేఫ్టీగా రూపొందించడం కోసం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు ఇస్రోలు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ సూచనల మేరకు రూపొందించిన ప్రాజెక్టే గగన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏం చేశారు, GSAT 8, GSAT 10, GSAT 15 అనేటువంటి 3 శాటిలైట్లలో ఈ గగన్ పేలోడ్స్ అని 3 పేలోడ్లను పెట్టారు. ఈ పేలోడ్లు ఏం చేస్తాయి, ఈ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ యొక్క పనితీరుని ఇంకా మెరుగుపరుస్తాయి, యాక్యురసీని ఇంక్రీజ్ చేస్తాయి. అందుకే ఇది ఒక శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్ అని పిలుస్తున్నాము. ఈజీసీఏ దీనికి అఫీషియల్గా అప్రూవల్ ఇచ్చిన సంవత్సరం 2015. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక కనెక్టెడ్ టాపిక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో 2022లో న్యూస్లో ఉంది, దీనికి కనెక్టెడే జాగ్రత్త చూడాలి. LPB, లోకలైజర్ పర్ఫార్మెన్స్ విత్ వర్టికల్ గైడెన్స్ అడుగుతాడు. లోకలైజర్ పర్ఫార్మెన్స్ విత్ వర్టికల్ గైడెన్స్ LPV అంటాము. ఏంటిది అంటే గగన్ ప్రాజెక్టుకి సంబంధించిందే. అయితే ఇప్పుడు గగన్ ప్రాజెక్టు కూడా భూ ఆధారిత నావిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకుంటుంది, ల్యాండ్ మీద ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాంటెనాస్ కానీ ఇవన్నీ వాటిని ఉపయోగించుకుంటుంది గగన్ కూడా. ఈ భూ ఆధారిత నావిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేకుండా పైన ఎయిర్ క్రాఫ్ట్ని గైడ్ చేసేందుకు ఉపయోగించే సాంకేతికతనే LPV అని పిలుస్తాం. సింపుల్గా అర్థం చేసుకోండి, ఇంతకు మించి మీకు అడగడు. ల్యాండ్ బేస్డ్ నావిగేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేకుండా పైన ఎయిర్ క్రాఫ్ట్ని
ఈ గగన్ ను ఉపయోగించి, గగన్ శాటిలైట్స్ ను ఉపయోగించి గైడ్ చేసేందుకు ఉపయోగించే సాంకేతికతను ఏమని పిలుస్తాం? ఎల్పివి టెక్నాలజీ అని పిలుస్తాము. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2022లో రాజస్థాన్లోని కిషన్గఢ్ విమానాశ్రయంలో ఈ గగన్ ఆధారిత ఎల్పివి ట్రయల్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇలాంటి మైలురాయి సాధించినటువంటి తొలి దేశం భారత్ అని మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉంది. కావాలంటే మీరు సెర్చ్ చేసిన వస్తుంది. ఎల్పివి అని టైప్ చేసి, పిఐబి అని టైప్ చేస్తే మీకు వస్తుంది. 2022లో న్యూస్లో ఉంది. సో గగన్ ప్రాజెక్టుకు సంబంధించి ఇంతకు మించి మీకు ఎగ్జామ్స్లో అడిగేందుకు అవకాశం లేదు. టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి, బట్ ఎగ్జామ్స్లో ఎప్పుడూ అడగట్లేము. ఇక ఇస్రో ఇక అయిపోయిందండి, మెయిన్ ప్రాజెక్ట్స్ అయిపోయాయి. ఇక ఇస్రో అంతర్జాతీయ సహకారం ఏ విధంగా ఉంటుంది? ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఆఫ్ ఇస్రో గురించి మాట్లాడదాం. వివిధ ప్రపంచ దేశాలతో అంతరిక్ష రంగానికి సంబంధించి ఇస్రో సహకారం కలిగి ఉందండి. వేరియస్ కంట్రీస్ తోటి, వేరియస్ ఆర్గనైజేషన్స్ తోటి కలిసి పనిచేస్తుంది ఇస్రో. ఏ ఆస్పెక్ట్స్లో పనిచేస్తుంది, ఏ ఏరియాస్లో అంటే, ఒకటి, ఏదైనా దేశము లేదా సంస్థ ముందుకొస్తే ఉమ్మడిగా జాయింట్గా ఉపగ్రహాల మిషన్లను చేపడుతుంది. ఎస్, నిసార్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నిసార్ అనేది త్రిష్ణ, రీసెంట్గా మనం చూసాం త్రిష్ణ అండ్ మెగాట్రాపిక్స్, సరల్, ఇవన్నీ కూడా ఇతర దేశాలతో కలిసి ఇస్రో ఉమ్మడిగా చేపట్టినటువంటి ఉపగ్రహ మిషన్స్. ఓకే, అట్లా కాకుండా లేదు, జస్ట్ శాటిలైట్ పేలోడ్స్ను వాళ్ళ పేలోడ్స్ని, ఇతర దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్స్ని మన ఉపగ్రహాల్లో పెట్టి ప్రయోగించుతుంది. ఎస్, మనం తయారు చేసుకుంటాము శాటిలైట్ యొక్క ఫుల్ స్ట్రక్చర్ని. జస్ట్ వాళ్ళు పేలోడ్స్ ఇస్తే, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు, లేదా ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తే వాటిని కూడా ప్రయోగిస్తున్నాం. ఎస్, వీఆర్ కోఆపరేటింగ్ విత్ దేర్, ఎంతో కొంత తీసుకుంటాము మనం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. దెన్ ఇస్రో ఇతర దేశాల్లో గ్రౌండ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశాయి. ఎస్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, స్పేస్ టెక్నాలజీ వర్కౌట్ కావాలి అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో ఇతర దేశాల్లో ఇస్రో మిషన్లకు సహాయకారిగా ఉంటాయని చెప్పి గ్రౌండ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడ ఏర్పాటు చేసింది అనేది నేను కింద చెప్పాను. అంతేకాకుండా ఈ ఉపగ్రహాల నుంచి వచ్చే డేటాను, అదేవిధంగా ఈ స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన స్కిల్స్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి ఇస్రో ఎప్పుడు ముందుకు ఉంటుంది. ఏదైనా డిజాస్టర్ వచ్చింది అనుకుందాం, లైక్ సునామీ లాంటివి, ప్రపంచవ్యాప్త కార్యక్రమాలు ఉన్నాయి. ఇలాంటి వస్తే ఏం చేయాలనేది ఒక ఒప్పందం కూడా ఉంది ప్రపంచ దేశాల మధ్య. ఈ స్పేస్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ప్రపంచ ఈ విపత్తులు వస్తే, ఆయా దేశాలను ప్రభావితం చేసి విపత్తులు వచ్చినప్పుడు ఎలా సహకరించుకోవాలనే దానికి సంబంధించిన ఒక ఒప్పందం మీద కూడా భారత్ సంతకం చేసింది. దానికి కూడా సహకారం అందిస్తుంది మన ఇస్రో. సో ఈ ఆస్పెక్ట్స్లో మేజర్గా సహకారము అనేది ఇస్రో ఉంటుంది. ఇందులో మీకు పైన చెప్పిన దాంట్లో భారతదేశం వెలుపల ఇస్రో యొక్క గ్రౌండ్ స్టేషన్లు అని చెప్పాం కదా, ఎక్కడున్నాయంటే బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ వాస్ టేకెన్ ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్, ఇస్రో ఇండోనేషియాలో, బ్రూనైలో అండ్ మారిషస్లో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ టెలికమాండ్ గ్రౌండ్ స్టేషన్లు నిర్వహిస్తుంది. వెరీ ఇంపార్టెంట్, మూడు దేశాలే కదా గుర్తుపెట్టుకోవాలి, ఇండోనేషియా, బ్రూనై అండ్ మారిషస్. ఇండోనేషియా, బ్రూనై అండ్ మారిషస్లో ఇస్రో కొన్ని గ్రౌండ్ స్టేషన్లు నిర్వహిస్తుంది. టెలిమెట్రీ ట్రాకింగ్, ఉపగ్రహాల నుంచి వచ్చేటటువంటి సిగ్నల్స్ని ట్రాక్ చేస్తూ అనలైజ్ చేస్తూ ఉండేటటువంటి గ్రౌండ్ స్టేషన్స్ ఇండోనేషియా, బ్రూనై, మారిషస్లో ఉన్నాయి. అంతేకాకుండా అంటార్క్టికాలో, ఇవన్నీ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయండి. రిమోట్ సెన్సింగ్ డేటా రిసెప్షన్ స్టేషన్, రిమోట్ సెన్సింగ్ డేటా రిసెప్షన్ స్టేషన్ కూడా నిర్వహిస్తుందనే పాయింట్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా రాసుకొచ్చాడు కానీ నేను 2 పాయింట్స్లోకి దాన్ని తగ్గొట్టేశాను. దెన్ ఉపగ్రహాలను కూడా తయారు చేస్తుందని చెప్పాం కదా, ఉపగ్రహాల మిషన్స్, జాయింట్ మిషన్స్ ఏమేమి తయారు చేసింది ఇప్పటిదాకా అంటే, ఇస్రోకి ఇష్టమైనటువంటి అంతర్జాతీయ సంస్థ సిఎన్ఈఎస్, ఇది ఫ్రెంచ్ జాతీయ అంతరిక్ష సంస్థ. దీనితో కలిసి 2 ఉపగ్రహాలను ఆల్రెడీ రూపొందించి ప్రయోగించడం కూడా జరిగింది. ఒకటి మెగాట్రాపిక్స్, 2011 ఇయర్ కూడా ఇంపార్టెంటే. రెండోది సరల్, 2013.
ఈ రెండు ఉపగ్రహాల మిషన్లను ఇస్రో సిఎన్ఈఎస్తో కలిసి లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్య మనం తృష్ణ అని చూసాం, థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రెజల్యూషన్ న్యాచురల్ రిసోర్స్ అసెస్మెంట్, దీని గురించి ఆల్రెడీ వి హ్యావ్ డిస్కస్డ్. ఇస్రో అండ్ సిఎన్ఈసి మధ్య ఇటీవల కుదిరినటువంటి ఒక సహకార ప్రయత్నం కదా, ఒప్పందం. ఇది వార్తల్లో ఉంది, వి హ్యావ్ డిస్కస్డ్ ఇన్ కరెంట్ ఎస్ఎన్టీ. నౌ నేను దీని గురించి మళ్ళీ మాట్లాడను, బట్ ఈ రెండింటి గురించి మాట్లాడతాను, మెగాట్రాపిక్స్ అండ్ సరల్. మెగాట్రాపిక్స్ అంటే ఏంటి, దీని గురించి చాలా రాసుకొచ్చారు మీకు అఫీషియల్ వెబ్సైట్లో, నేను చాలా వరకు తగ్గించాను, బట్ ట్రై టు రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్. మెగాట్రాపిక్స్ అండ్ సరల్ ఆర్ టూ ఇంపార్టెంట్ మిషన్స్ ఇన్ అసోసియేషన్ విత్ సిఎన్ఈఎస్ బై ద ఇస్రో. సరే, మెగాట్రాపిక్స్ అంటే ఏంటి చూడండి. ఫస్ట్ పాయింట్, మెగాట్రాపిక్స్ అనేది ఏంటి, ఇండో ఫ్రెంచ్ జాయింట్ శాటిలైట్ మిషన్, ఫస్ట్ పాయింట్ అది. ఇదే అడుగుతాడు, ఏం చేస్తుంది సార్ అంటే, యు ప్లీజ్ ప్లీజ్ లెర్న్ దిస్, ఉష్ణ మండల ప్రాంతాల్లో ట్రాపికల్ రీజియన్స్లో వాటర్ సైకిల్ని అండ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ని అధ్యయనం చేస్తుంది. మనకు తెలుసు వాటర్ సైకిల్ గురించి చిన్నప్పుడు నేర్చుకున్నాం, సముద్రాల నుంచి నీరంతా ఆవిరైపోయి మేఘాల్లోకి వెళ్తుంది, మేఘాల్లో ఆ నీరు ఘనీభవించి తిరిగి వర్షపాతం రూపంలో కిందకు వస్తుంది, అవి మళ్ళీ నదులు వాగులు వంకల ద్వారా సముద్రానికి చేరుతుంది, మళ్ళీ సముద్రం నుంచి వేపర్ అనేది వస్తుంది, ఇట్లా ఇట్లా సైకిల్ మాదిరిగా తిరుగుతుంది. ఇది వాటర్ సైకిల్. అయితే దీంట్లో ఎనర్జీ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది, హీట్ ఎక్స్చేంజ్, వాతావరణానికి మరియు నీటి ఆవిరికి మధ్య హీట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఆ ఎనర్జీ ఎక్స్చేంజెస్ ప్రాసెస్ను కూడా ఇది స్టడీ చేస్తుంది. సో వాట్ ఈజ్ మెగాట్రాపిక్స్ అనగానే మీకు గుర్తు రావాల్సింది, ఉష్ణ మండల ప్రాంతాల్లో నీటి చక్రాన్ని మరియు శక్తి మార్పిడిని అధ్యయనం చేసేందుకు ఉపయోగించిన జాయింట్ మిషన్ బై ఇస్రో అండ్ సిఎన్ఈఎస్. సో వాటర్ సైకిల్లో ఇన్వాల్వ్ అయిన అన్ని అంశాలను పరిశీలిస్తుందండి. ఫస్ట్ బాష్పీభవనం జరుగుతుంది, వాటర్ వేపర్ వస్తుంది కదా, తర్వాత వాతావరణంలోకి ఆ నీటి వస్తుంది, ఆవిరి వస్తుంది, ఎంత పరిమాణంలో వస్తుంది, నీటి ఆవిరి మేఘాల్లోకి వెళ్ళి ఘనీభవిస్తుంది, ఎంత నీరు ఘనీభవిస్తుంది, వర్షం పడుతుంది, ప్రెసిపిటేషన్ అంటాం ఈ వర్షపాతంపై కూడా శాస్త్రీయ సమాచారాన్ని మనకు అందిస్తుంది. సో వాటర్ సైకిల్కి సంబంధించినటువంటి అన్ని అంశాలపై ఇది శాస్త్రీయ సమాచారాన్ని అందిస్తూ ఎనర్జీ ఎక్స్చేంజెస్ గురించి కూడా మాట్లాడుతుంది. పేలోడ్లు ఉంటాయి కదా శాటిలైట్లు, అంటే ఖచ్చితంగా పేలోడ్స్ ఉంటాయి. హౌ మెనీ పేలోడ్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నేమ్స్ మీకు గుర్తుంటుంది అంటే గుర్తుపెట్టుకోండి. నేమ్స్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ మిషన్ అన్నమాట. నాలుగు పేలోడ్లను కలిగి ఉంటుంది అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ దీని ఫోర్ పేలోడ్స్ అంటే, మద్రాస్ ఇదైతే ఈజీ గుర్తుంటుంది అనుకుంటాను మీకు, రెండోది సాఫీర్ ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఇది ఎస్సీఏఆర్ఏబి ఏమంటాం స్క్రాబా అది ఒకటి, తర్వాత రోసా, ఇట్లా నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్. మద్రాస్ అంటే ఏంటి, మైక్రోవేవ్ అనాలిసిస్ అండ్ డిటెక్షన్ ఆఫ్ రైన్ అండ్ అట్మాస్ఫిరిక్ స్ట్రక్చర్, కష్టమే గుర్తుపెట్టుకోవడం, ట్రై టు రిమెంబర్ దాట్. ఇద్దరు డెవలప్ చేశారు ఈ మద్రాస్ పేలోడ్ ని, సిఎన్ఈఎస్ డెవలప్ చేసింది ప్లస్ ఇస్రో ఇద్దరు కలిసి డెవలప్ చేసినటువంటి ఒక ఇమేజింగ్ రేడియోమీటర్, ఇమేజెస్ తీసేటటువంటి మన రిమోట్ సెన్సింగ్ బేస్డ్ పేలోడ్ అన్నమాట. తర్వాత సాఫీర్ అంటే ఏంటి, సౌండర్ ఫర్ ప్రోబింగ్ వర్టికల్ ప్రొఫైల్ ఆఫ్ హ్యూమిడిటీ, సిఎన్ఈఎస్ వాళ్ళు ఇచ్చారు. జాయింట్ మిషన్స్ లో కొన్ని పేలోడ్స్ వాళ్ళు డెవలప్ చేస్తారు, కొన్ని మనం డెవలప్ చేస్తారు, ఎవరు ఏం డెవలప్ చేశారు అనేది ఇంపార్టెంట్. స్కానర్ ఫర్ రేడియేషన్ బడ్జెట్ ఇది కూడా సిఎన్ఈఎస్. ఇటలీ నుంచి ఇద్దరు కొనుక్కున్నారు, ఇండియా అండ్ ఫ్రాన్స్. ఈ ఇటలీ నుంచి తెచ్చుకున్న దాని పేరు రోసా. రోసా అంటే ఏంటి, వర్టికల్ ప్రొఫైలింగ్ ఫర్ రేడియో, రేడియో రోసా అంటే రేడియో అక్లేషన్ సెన్సార్. ఇది ఉష్ణోగ్రతను తేమను వర్టికల్గా ప్రొఫైల్ చేస్తుంది, ఏ ఎత్తులో ఎంత తేమ ఉంది ఎంత ఉష్ణోగ్రత ఉంది అనే అంశాలను ప్రొఫైల్ చేస్తుంది అనమాట, దట్ ఈస్ వర్టికల్ ప్రొఫైలింగ్ రోసా. సో యూ ప్లీజ్ రిమెంబర్ మద్రాస్, సాఫీర్, ఇస్క్రాబ్ అండ్ రోసా. ఉపయోగించిన ప్రయోగ వాహనం నౌక పిఎస్ఎల్వి C18, వెరీ ఇంపార్టెంట్. పిఎస్ఎల్వి C18 ఈజ్ యూజ్డ్ టు లాంచ్ దిస్ మెగాట్రాపిక్ శాటిలైట్ ఎస్ ఎ పార్ట్ ఆఫ్ మెగాట్రాపిక్స్ మిషన్.
ఇవి మీకు ఖచ్చితంగా గుర్తుండాలి, మెగా ట్రాఫిక్ సంబంధించి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. రెండు దేశాలు కలిసి నడిచాయి. దెన్ శాటిలైట్ విత్ ఆగ్రోస్ అండ్ అల్టికా, సరళ అంటాం, శాటిలైట్ విత్ ఆగ్రోస్ అండ్ అల్టికా, శాటిలైట్ విత్ ఆగ్రోస్ అండ్ అల్టికా, సరళ అంటాము. ఇది కూడా ఇండో ఫ్రెంచ్ జాయింట్, ఇష్టమైందని చెప్పాం కదా, సిఎన్ఈఎస్ తోటి ఇది ముందుకు నడిచింది ఇస్రో. సముద్ర శాస్త్ర అధ్యయనాల కోసం ఇది లాంచ్ చేయటం జరిగింది. సముద్రాల్లో ప్రవాహాలు ఉంటాయి, ఓషియనిక్ కరెంట్స్ అంటాం. ఈ ఓషనిక్ కరెంట్స్ ని అధ్యయనం చేస్తే అది ఓషన్ సర్క్యులేషన్ అవుతుంది కదా. ఓషనిక్ కరెంట్స్ చాలా మాట్లాడుకున్నాం, ఎనీబడి ఓషనిక్ కరెంట్స్ ఒక రెండు పేర్లు చెప్పండి, జస్ట్ నేమ్స్ ఆఫ్ ది సమ్ ఓషన్ కరెంట్స్. లాబ్రడార్, మిస్ట్రాల్, లాబ్రడార్ సార్. లాబ్రడార్ ఇస్ వన్ ఆఫ్ ది ఓషన్ కరెంట్, మిస్ట్రాల్ కాదమ్మా, ఎనరా, ఎనరా శీతల ప్రవాహం కరెక్ట్. ఇంకా సరే, నో ఇష్యూ, రెడీ ఉంది కదా. ఓషనిక్ కరెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, జాగ్రఫీలో చదువుకుంటాం. ఈ ఓషనిక్ కరెంట్స్ ని స్టడీ చేస్తారు, ఇంపార్టెంట్. ఓషనిక్ కరెంట్స్ ని బేస్ చేసుకొని చాలా ప్రాంతాల యొక్క ఎకానమీ కూడా బేస్ అయి ఉంటుంది. సపోజ్ ఓషనిక్ కరెంట్స్ లో కోల్డ్ కరెంట్స్ ఉంటాయి, వార్మ్ కరెంట్స్ ఉంటాయి, రెండు ప్రాంతాలు రెండు కలిసే ప్రదేశాల్లో ఫిషెస్ అనేవి చాలా అబౌండెంట్ గా ఉంటాయి. ఇట్లాంటి అంశాలను స్టడీ చేసుకుంటూ అదేవిధంగా ఈ సర్ఫేస్ ఎలివేషన్, సముద్రాల మట్టాల యొక్క ఎత్తు ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఆ అంశాలను ప్రభావితం చేసే ఏవి ఏమిటి అంశాలు అనేవి స్టడీ చేస్తుంది మన సర్వల్. సో ఇట్స్ ఏ హోల్మెట్రిక్ శాటిలైట్, ఓకేనా. ది శాటిలైట్ విచ్ స్టడీస్ ది సర్ఫేస్ ఎలివేషన్ ఆఫ్ ఓషన్ ఈజ్ నోన్ యాజ్ హోల్మెట్రిక్ శాటిలైట్, ఓకేనా. పేలోడ్స్ ఏమి ఉన్నాయంటే, ఒకటి పిఐఎం, రెండోది ఎస్సీబిటి, గుర్తుపెట్టుకోవాలి తప్పదు. ఇట్లా గుర్తుపెట్టుకున్న ఇంగ్లీష్లో వాళ్ళు గుర్తుపెట్ట వెంటనే టిక్ మార్క్ చేయగలుగుతారు, గుర్తుపెట్టగలుగుతారు. పిఐఎం, ఈ పిఐఎంలో అల్టికా అండ్ ఆగ్రోస్ అనే రెండు పేలోడ్లు ఉంటాయి, రెండింటిని కలిపి ఇక్కడ పేలోడ్ ఇంటర్ఫేస్ మాడ్యూల్ అంటున్నాం, ఓకేనా. రెండోది విఎస్ఎస్సి ఇస్రో, ఇది సిఎన్ఈఎస్ ఇచ్చినట్టుంది, సిఎన్ఈఎస్ వీళ్ళది ఏఎం తీసుకొచ్చింది. విఎస్ఎస్సి అండ్ ఇస్రోలు కలిసి ఎస్సీబీటీని రూపొందించాయి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, విఎస్ఎస్సి అంటే చదువుకున్నాం మనం. సాలిడ్ స్టేట్ సి బ్యాండ్ ట్రాన్స్పాండర్ని మనం రూపొందిస్తున్నాం, లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి C20, పైన పిఎస్ఎల్వి C18, కింద పిఎస్ఎల్వి C20, ఓకేనా. సో దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ మిషన్స్ విత్ రెఫరెన్స్ టు ఇంటర్నేషనల్ కోఆపరేషన్. దెన్ వీఆర్ గోయింగ్ టు అనదర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఆస్పెక్ట్. ఎక్కువగా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను, కాకపోతే ఇది వేరేదన్నమాట. ప్రోగ్రామ్, ఇట్స్ ఎ ప్రోగ్రామ్ నాట్ మిషన్. ఉన్నతి ఈజ్ ఎ ప్రోగ్రామ్. యూనిస్పేస్ నానో శాటిలైట్ అసెంబ్లీ అండ్ ట్రైనింగ్ అనేది ఇస్రో ప్రారంభించినటువంటి ప్రోగ్రామ్, ఇన్ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్, అంతర్జాతీయ సహకారంలో భాగంగా ప్రారంభించబడినటువంటి కార్యక్రమం ఇది. ఇక్కడ చూడండి, ఒకటి ఉంది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ ఔటర్ స్పేస్ అని ఒక అంతర్జాతీయ ఒప్పందం ఉంది. ఇట్స్ ఏ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఫర్ వాట్, పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ ఔటర్ స్పేస్. ఔటర్ స్పేస్ అనేది అందరిది ఆస్తి, అది ఏ ఒక్క దేశానికి చెందిందో కాదు, దాన్ని పీస్ఫుల్ యూజెస్ కోసం వాడుకోవాలి మనమంతా అని చెప్పేసి మన యునైటెడ్ నేషన్స్ ఒక అగ్రిమెంట్ని ఏర్పాటు చేసింది. మనకు అవసరం లేదు, సివిల్ సర్వీస్లో ఇది చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ ఔటర్ స్పేస్, దీని యొక్క 50వ వార్షికోత్సవం సందర్భంగా, 2018 50వ వార్షికోత్సవం జరిగిందంటే బ్యాక్ వెళ్ళాలి కదా. 50వ వార్షికోత్సవం సందర్భంగా దీన్ని ఏమని పిలిచారు ఈ సమావేశాన్ని అంటే, యూనిస్పేస్ ప్లస్ 50 సమావేశం అనుకున్నారు, యూనిస్పేస్ ప్లస్ 50 సమావేశం అన్నారు. ఇది వీఎన్ఎల్లో జరిగింది. ఈ సమావేశంలో జరిగిన ఒక సింపోజియంలో ఇస్రో ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేసింది, ఓకేనా. ఏమంటే, విదేశీ ఇంజనీర్లు, విదేశీ శాస్త్రవేత్తలు, విదేశీ అధికారులకు శిక్షణ మేము అందిస్తాము. దేని మీద? నానో శాటిలైట్ అసెంబ్లీ అండ్ బిల్డింగ్ మీద. మీకు మేము
ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఆఫర్ చేస్తున్నాము రండి అని చెప్పేసి ఉన్నతి అనే ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఇస్రో వియన్నాలో యూనిస్పేస్ ప్లస్ 50 సమావేశం సందర్భంగా ఇక్కడ ఏం చేస్తారు, ఈ విదేశీ ఇంజనీర్లు విదేశీ శాస్త్రవేత్తలు అధికారులు వస్తే వాళ్ళకి ఒక 2 మంత్స్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ని అందిస్తారు. నానో శాటిలైట్ని ఎట్లా అసెంబ్బిల్ చేయాలి, ఎట్లా నిర్మాణం చేయాలి వాటిని అని చెప్పేసి. సో యున్నతి అనేది అది యూనిస్పేస్ నానో శాటిలైట్ అసెంబ్లీ అండ్ ట్రైనింగ్ అనేది విదేశీ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు అధికారులకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్. అయితే ఒకటి తీసుకెళ్తున్నాను నేను విదేశీ వ్యక్తులకి, ఓకేనా, విదేశీ వ్యక్తులకి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మన దగ్గర ఒక సెంటర్ ఉంది, డెహ్రాడూన్లో ఉంది. ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క అనుబంధ సంస్థ. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సిఎస్ఎస్ పీప్ సెంటర్ ఫర్ స్పేస్ సైన్స్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇన్ ఏసియా అండ్ ది పసిఫిక్ అంటాము. ఏసియా పసిఫిక్ రీజియన్లో ఉన్న దేశాల యొక్క శాస్త్రవేత్తలకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రధానంగా యునైటెడ్ నేషన్స్ యొక్క అనుబంధ సంస్థ, డెహ్రాడూన్లో ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన నిపుణులు మరియు విద్యార్థులకు స్పేస్ టెక్నాలజీ మరియు అప్లికేషన్లో శిక్షణ ఇవ్వడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంటర్నేషనల్ కోఆపరేషన్లో భాగంగా భారత్ సంతకం చేసిన కొన్ని అంతర్జాతీయ ఒప్పందాలు ఏంటో చూద్దాం. భారత్ యునైటెడ్ నేషన్స్ యొక్క ఒప్పందాలపై సంతకం చేసింది. ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ యునైటెడ్ నేషన్స్ అగ్రిమెంట్స్. ఔటర్ స్పేస్ ట్రీటీ కానివ్వండి, వెరీ ఇంపార్టెంట్ ట్రీటీ ఇది. తర్వాత రెస్క్యూ అగ్రిమెంట్ కానీ, తర్వాత లయబిలిటీ కన్వెన్షన్ కానీ, తర్వాత రిజిస్ట్రేషన్ కన్వెన్షన్ కానీ, ఇవన్నీ జస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, దే ఆర్ ఆల్ యునైటెడ్ నేషన్స్ ట్రీటీస్ అని గుర్తు రావాలి ఫస్ట్. వీటిలో భారత్ సంతకం చేసిందా లేదా అనేది రెండో పాయింట్. ఇవన్నీ యునైటెడ్ నేషన్స్ యొక్క ఒప్పందాలే, భారత్ వీటి మీద సంతకం చేసింది. అయితే యునైటెడ్ నేషన్స్ యొక్క 3 ట్రీటీపై సంతకం చేసింది కానీ దాన్ని మన దేశంలోకి వచ్చి ఆమోదించలేదు. అక్కడ సంతకాలు చేయడం వేరు, ఇక్కడ ప్రభుత్వం ఆమోదించడం వేరు, రాటిఫికేషన్ అంటాం. దీనిపై సంతకం చేసింది కానీ భారత్ ఆమోదించలేదు. దీస్ ఆర్ ఆల్ రాటిఫైడ్, సైన్డ్ అండ్ రాటిఫైడ్, బట్ దిస్ ఇస్ వాజ్ నాట్ రాటిఫైడ్ అట్. ఓకేనా, 3 ట్రీటీ ఇంపార్టెంట్, ఈ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇది చాలా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా. సెంటినల్ ఏసియా అనేటటువంటిది ఒక కార్యక్రమం, ఇట్స్ ఏ ప్రోగ్రామ్. సెంటినల్ ఏసియాపై కూడా భారత్ సంతకం చేసింది. సెంటినల్ ఏసియా అనేది ఏపీఆర్ఎస్ఏఎఫ్ యొక్క కార్యక్రమము. ఏపీఆర్ఎస్ఏఎఫ్ అంటే ఏంటి, ఆసియా పసిఫిక్ రీజనల్ స్పేస్ ఫోరం. ఈ ఏపీఆర్ఎస్ఏఎఫ్ లేదా ఆసియా పసిఫిక్ రీజనల్ స్పేస్ ఏజెన్సీ ఫోరం 2005లో ఆసియాలో విపత్తులను ఎదుర్కొనేందుకు అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమమే సెంటినల్ ఏసియా కార్యక్రమం. యు సీ 50% ఆఫ్ ది డిజాస్టర్స్ ఆర్ అలాంగ్ విత్ ఏషియా పసిఫిక్ రీజియన్. ప్రధానంగా ఏషియన్ కంట్రీసే సహజ విపత్తుల వల్ల, రకరకాల సహజ విపత్తుల వల్ల నష్టపోతున్నాయి. ఈ విపత్తులను కొంతమేరకు ఎదుర్కొనేందుకు స్పేస్ టెక్నాలజీని వాడుకోవాలి, అన్ని దేశాలు ఇందుకోసం పరస్పరం సహకరించుకోవాలనే ఉద్దేశంతో ఈ సెంటినల్ ఏషియా కార్యక్రమాన్ని 2005లో ఏషియా పసిఫిక్ రీజనల్ స్పేస్ ఏజెన్సీ ఫోరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై ఇస్రో సంతకం చేసింది. అంతేకాకుండా చూడండి, లెట్ మీ ఎరేజ్ దిస్, సారీ. రైట్, ఇస్రో ఇంకొక ఇంటర్నేషనల్ చార్టర్ మీద సంతకం చేసింది చూడండి, స్పేస్ అండ్ మేజర్ డిజాస్టర్స్ అనే అంతర్జాతీయ చార్టర్పై కూడా సంతకం చేసింది. సో సెంటినల్ ఏసియాపై సంతకం చేసింది అండ్ స్పేస్ అండ్ మేజర్ డిజాస్టర్స్ పై కూడా ఇస్రో సంతకం చేసింది, గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇస్రో ఇది చూడండి, ససర్ ప్రోగ్రాంలో కూడా 1998 నుంచి భాగస్వామ్యం ఉంది. ససర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రోగ్రామ్. శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రోగ్రామ్ 1988 నుంచి భాగస్వామిగా ఉంది. దీంట్లో భాగంగా 7 పొరుగు దేశాలకు మన సేవలను అందిస్తూ ఉంది. ఓకేనా, సరిపోతుందండి. ఈ ఈ ఆస్పెక్ట్స్ మీకు చాలా ఇంపార్టెంట్.
ఎగ్జామినర్ పొరపాటున టచ్ చేస్తే మీకు ఇంతకు మించి పోయేదానికి అవకాశం లేదు. అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న సమాచారమే ఇది. సో యు ప్లీజ్ రీడ్ దిస్, మల్టిపుల్ టైమ్స్ చదువుకోండి, ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. కంపేర్ చేయటము అదర్ బుక్స్ తోటి అనేది కొంచెం వరకు పక్కన పెట్టేసేయండి. ఏం కదా ఫ్రెండ్స్, ఎవరు కూడా 100% పెట్టుకోరు. వాళ్ళకంటే మనం ఎఫిషియెంట్గా అయితే చేస్తున్నాం. ఇదైతే 100% వాస్తవం. నా దాంట్లో లేని చిన్న ట్రివియల్ పాయింట్ వాళ్ళ దాంట్లో ఉందని చెప్పి అది చదువుకోవటము అట్లాంటివి చేయకూడదు. నమ్మకం ఉండాలి దేనికైనా. మనం ఇచ్చే కంటెంట్ని నేను స్టడీ చేసి, మీకు ఎక్కువసేపు కూర్చొని స్టడీ చేసి నేను సొంతంగా తయారు చేసి ఇస్తున్నది. కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్ని ఇట్లే చేసుకోండి, సరిపోకండి. ఒక నమ్మకం అనేది వద్దు. సరే, ఈ ఇంటర్నేషనల్ కోఆపరేషన్లో భాగంగానే నాసా తోటి, సిఎన్ఈఎస్ తోటి పోయింది. మెగా ట్రాపిక్స్ అండ్ సరల్ చూసాము, కృష్ణ కూడా మాట్లాడాం. బట్ ఇప్పుడు ఇస్రో నాసా వైపు వెళ్ళింది. నాసాతో కలిసి ఇస్రో ఒక సింథెటిక్ అపర్చర్ రాడార్ని కలిగినటువంటి శాటిలైట్ని ప్రయోగించబోతుంది. దీన్నే నిసార్ మిషన్ అని పిలుస్తాము. నిసార్ అంటే నాసా, ఇస్రో సార్ అని అర్థము. సో నాసా ఇస్రో సార్ ఆర్ నిసార్ అనేది నాసా మరియు ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న లో అర్త్ అబ్జర్వేటరీ. లో అర్త్ ఆర్బిట్లో ఉండేటటువంటి ఒక అబ్జర్వేటరీ, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఈ నిసార్ ప్రాజెక్ట్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికాతో కలిసి భారత్, లేదా అమెరికన్ స్పేస్ ఏజెన్సీ అయిన నాసాతో కలిసి భారత్ చేపడుతున్నటువంటి తొలి ప్రాజెక్ట్ కూడా ఇదే. ఏం చేస్తారు అంటే, రెండు ప్రాజెక్టులు కాబట్టి నాసా వాళ్ళు కొన్ని ఉపగ్రహ విడిభాగాలు తయారు చేస్తారు, వాటిని బెంగళూరు తీసుకొస్తారు. అట్లనే ఇస్రో వాళ్ళు కూడా కొన్ని ఉపగ్రహ భాగాలు తయారు చేస్తారు, వాటిని యూఆర్ శాటిలైట్ సెంటర్కి తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేసి ఈ నిసార్ శాటిలైట్ను రూపొందిస్తారు. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడి నుంచి ప్రయోగించబోతున్నారు అంటే మన శ్రీహరికోట నుంచి ప్రయోగించబోతున్నారు. ఇది కనుక విజయవంతం అయితే ఇంకా ఇది ఎట్-2 బి లాంచ్డ్ అండి. ఇంటిగ్రేషన్, శాటిలైట్ ఇంటిగ్రేషన్ అంతా అయిపోయింది. బట్ కొన్ని టెక్నికల్ అంశాల వల్ల ఇది వాయిదా పడింది. మొన్న మార్చిలోనే ప్రయోగించాలి కానీ ఇంకా డేట్ రాలేదు. మేబీ ఈ ఇయర్లోనే ఏదో ఒక టైంలో, మేబీ 2 మంత్స్, 1 మంత్ అట్లా ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కనుక విజయవంతమైతే ప్రపంచవ్యాప్తంగా ఈ వాతావరణ మార్పులను ముందస్తుగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ రెండు దేశాలు ఈ నిసార్ ప్రాజెక్ట్ కోసం చేసిన ఖర్చు, పెట్టబోతున్న ఖర్చు ఎంతో తెలుసా? 12,150 కోట్ల రూపాయలు. మనం ఖర్చు చేసిన గగన్యాన్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? గగన్యాన్ ప్రాజెక్ట్ కాస్ట్ 10,000 క్రోర్స్. 10,000 క్రోర్స్. ఇక్కడ 12,150 క్రోర్స్ ఖర్చు పెట్టబోతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైటే, లియోలో ప్రవేశపెడుతున్నారు. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇమేజింగ్ శాటిలైట్ ఇది. 2014 సెప్టెంబర్లో నాసా ఇస్రోలు దీన్ని రూపొందించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది 3 ఏళ్ళు పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి రూపొందిస్తున్నటువంటి ఈ శాటిలైట్ ఏం చేయబోతుంది అనేది ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కేవలం భూఉపరితలం మీదే కాకుండా, ఇది కీవర్డ్, నాట్ ఓన్లీ అర్త్ సర్ఫేస్, ఇంగ్లీష్లో అయితే మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది పైన. కేవలం భూమి ఉపరితలంలో కానే కాకుండా భూమి పొరల్లో లోపల జరిగే కదలికలను కూడా పసిగడుతుంది. అంత పవర్ఫుల్ రాడార్, దట్ ఈజ్ సింథటిక్ అపర్చర్ రాడార్ని ఉపయోగించబోతున్నారు. ఫలితంగా భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్ళు, సముద్ర మట్టం పెరుగుదల, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన అంశాలను ముందుగానే పసిగట్టవచ్చు. అంతేకాకుండా హిమాలయాల పర్వతాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ హిమాలయస్, ఎక్కడైనా సరే హిమానీ నదాల ప్రవాహ తీరు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలను పర్యవేక్షించవచ్చు. అడవులను కూడా స్కాన్ చేస్తుంది, కనోపిని స్కాన్ చేస్తుంది,
చిత్తడి నేలల్లో జరుగుతున్న మార్పులు ఏమిటి? ఈ కార్బన్ సైకిల్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సైకిల్ నౌడేస్, ఎందుకంటే మొత్తం కూడా CO2 ఎమిషన్స్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి ఈ కార్బన్ సైకిల్లో చేంజెస్ వస్తున్నాయి. ఎక్సెస్ CO2 ఉంటుంది, మిగిలిపోతుంది. ఈ ప్రపంచ కార్బన వాతావరణం ఏ విధంగా శీతోష్ణ స్థితి మార్పులను లేదా వాతావరణ మార్పులను ప్రభావితం చేస్తుంది అనే అంశాన్ని కూడా ఈ సంయుక్త ఉపగ్రహం వెలుగులోకి తీసుకురానుంది. సో చాలా అడ్వాన్స్డ్ ఎర్త్ అబ్జర్వేషన్ బెనిఫిట్స్ అనేవి దీని వల్ల ఉన్నాయి, అందుకని అంత ఖర్చు అయింది. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్. ఇది భూగ్రహంపై అన్ని ప్రదేశాలను, ఏ ఒక్క ప్రదేశాన్ని వదిలిపెట్టకుండా కనీసం 12 రోజులకు ఒకసారైనా, యు ప్లీజ్ పుట్ ఎ స్టార్ మార్క్, పరిశీలించే సామర్థ్యం ఈ నసార్కు ఉందని నాసా తెలిపింది. ఎస్, ఇది ప్రజెంట్ మనం వాడే SU వాహనాలు ఉంటాయి చూసారా, అంత సైజులో ఉంటుంది. అది 2800 కిలోల బరువు. ఇంత బరువు నువ్వు మోసుకెళ్ళే కెపాసిటీ మన దగ్గర ఉన్నటువంటి ఏ లాంచ్ వెహికల్కి ఉందండి? ఎనీబడి? 2800 లోవర్ ఆర్బిట్కి తీసుకెళ్ళాలి. LEOకి మార్క్ టూ కూడా తీసుకెళ్ళగలదు కదా. LEO కెపాసిటీ రెండిటికీ కేపబిలిటీ ఉంది. మార్క్ టూ ఉపయోగిస్తున్నారండి దీన్ని. దీనికి మార్క్ టూను ఉపయోగించబోతున్నారు. LEO వరకే కదా, మార్క్ టూ ఉపయోగించబోతున్నారు దీనికి, గుర్తుపెట్టుకోవాలి. సరే చూద్దాం. 2800 కిలోల బరువు. అయితే ఇది ఒక, ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇది కూడా టెక్నికల్గా. దీంట్లో ఉన్నటువంటి శాటిలైట్ ఏమి? SAR, సింథటిక్ అపర్చర్ రాడార్. దీంట్లో రాడార్స్ ఉంటాయి. రాడార్ ఒక పవర్ఫుల్ రాడార్ ఉంటుంది, సింథటిక్ అపర్చర్ రాడార్. ఈ మొత్తం మిషన్ నిసార్ శాటిలైట్లో సింథటిక్ అపర్చర్ రాడార్ ఉంటుంది. ఈ సింథటిక్ అపర్చర్ రాడార్ పవర్ఫుల్ రాడార్, రాత్రి పగలు పనిచేయగలుగుతుంది. ఎల్ అండ్ ఎస్ బ్యాండ్ అంటే డ్యూయల్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్. ఇది డ్యూయల్ బ్యాండ్ అపర్చర్ రాడార్స్ లేవు, అయితే ఏదో ఒక పౌనఃపున్యంలోనే పనిచేసే, ఏం లేదు, సింపుల్గా ఈ ఫ్రీక్వెన్సీలో తరంగాలను తీసుకొని ఈ ఫ్రీక్వెన్సీలో వదిలేస్తుందని అర్థం. అయితే ఎల్ బ్యాండ్ ఆర్ ఎస్ బ్యాండ్ ఉపయోగిస్తాయి, కానీ ఇది ఎల్ అండ్ ఎస్ బ్యాండ్ డ్యూయల్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్. సో దాట్ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా, అది రాత్రి అయినా పగలైనా, వెరీ హై రెజల్యూషన్ ఫోటోలను తీస్తుంది. సో ది టెక్నాలజీ బిహైండ్ దిస్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ ఈజ్ నోన్ యాజ్ స్వీప్ సార్ టెక్నిక్. అడుగుతాండి, ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉంది మీకు, స్వీప్ సార్ టెక్నిక్, అది విషయం. ఓకేనా? అయితే ఇక్కడ మీకు ఒక, ఇక్కడ ఒక రౌండ్గా ఒకటి ఉంది, దానికి వేలాడుతూ శాటిలైట్ మన నిసార్ కనిపిస్తుంది కదా. ఈ రౌండ్గా ఉన్నటువంటి పార్ట్ని ఇంటిగ్రేటెడ్ రాడార్ ఇన్స్ట్రుమెంట్ స్ట్రక్చర్, IRIS అని పిలుస్తారు. దీనికి మన SAR శాటిలైట్ని అమర్చబోతున్నారు. ఈ మొత్తాన్ని అబ్జర్వేటరీగా పిలుస్తారు అన్నమాట. ఇది రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా తన పని కానిస్తుంది, ఎస్ అండ్ ఎల్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ ద్వారా. సో ఎస్ అండ్ ఎల్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీల్లో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ ఇమేజింగ్ మిషన్. ఓకేనా? డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ ఇమేజింగ్ మిషన్ అంటే ఇది ఫస్ట్ అని చెప్పాలి. మరి ఎవరు ఏం తయారు చేశారు అంటే, ఎల్ బ్యాండ్ నాసా, ఎట్లా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. ఎల్ బ్యాండ్ సార్ను నాసా అభివృద్ధి చేస్తే, ఎస్ బ్యాండ్ సార్ను ఇస్రో అభివృద్ధి చేసింది. సో డ్యూయల్ ఫ్రీక్వెన్సీ శాటిలైట్ అయిపోయింది. ఎస్ అంటే ఇస్రోలో ఎస్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, నాసాలో స్టార్టింగ్లో నాసాలో కూడా ఎస్ ఉందిగా, మీ ఇష్టం, అట్లా గుర్తుపెట్టుకుంటారు పెట్టుకోండి. సో ఈ పార్ట్స్ ముందే చెప్పేశాను. సో యాక్చువల్గా మొన్న ఈ మార్చిలోనే ప్రయోగించాలి దీన్ని, బట్ వాయిదా పడింది కొన్ని కారణాల వల్ల. సో ఇది యెట్ టు బి లాంచ్డ్, డేట్స్ అనేవి రావాలి. ఇంకా ఇంకొక ఇంటర్నేషనల్ కోఆపరేషన్ లో భాగం, ఇంకొక మిషన్ గురించి మాట్లాడతాను. దట్ ఈజ్ లూపెక్స్ మిషన్. లూపెక్స్,
వాట్ ఈజ్ లూపెక్స్ అంటే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ జపాన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అంటాము, జాక్సా అంటాము, వీళ్ళిద్దరు కలిసి చంద్రునిపైకి చేపట్టబోతున్న ఒక ఉమ్మడి మిషన్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. దీన్ని 2026 తర్వాత ప్రయోగించే అవకాశం ఉంది. ఏం చేస్తారు ఈ మిషన్ ద్వారా, లూపెక్స్ మిషన్ ద్వారా చంద్రుని మీద దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించడానికి, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఈ దక్షిణ ధ్రువ ప్రాంతంలో శాశ్వతంగా నీడ ఉండే ప్రాంతాలను అన్వేషించడానికి వీళ్ళు ఏం చేయబోతున్నారు ఈ లూపెక్స్ మిషన్లో భాగం అంటే, ఒక అన్క్రూవ్డ్ ల్యాండర్ని, అంటే మనుషులు ఎవరు ఉండరు, ఆ ల్యాండర్ని, అన్క్రూవ్డ్ లూనార్ ల్యాండర్ని మనం ఆల్రెడీ చూసాం కదా, మన విక్రమ్ ల్యాండర్ గురించి మాట్లాడుకున్నాం మనం చంద్రయాన్ 3లో, ఇక్కడ కూడా ఒక ల్యాండర్ని ప్రవేశపెట్టబోతున్నారు. దట్ ఈజ్ అన్క్రూవ్డ్, మనుషులు ఎవరు ఉండరు, రోవర్ని ప్రవేశపెడుతున్నారు. సో ఒక ల్యాండర్ ఒక రోవర్ని ఈ లూపెక్స్ మిషన్లో భాగంగా జపాన్ అండ్ ఇండియాలో ప్రయోగించబోతున్నాయి చంద్రునిపైకి. చంద్రుని దక్షిణ ధ్రువంలో శాశ్వతంగా నీడ ఉండే ప్రాంతాలను అన్వేషించడం కోసం ఈ మిషన్ దోహదపడుతుంది. ఎవరేం కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ మిషన్కి అంటే, జాక్సా ఒక H3 లాంచ్ వెహికల్ని అందించబోతుంది, ప్లస్ రోవర్ను కూడా అది అందిస్తుంది. ల్యాండర్ రోవర్ అనుకున్నాం కదా, రోవర్ ప్లస్ లాంచ్ వెహికల్ ఈ రెండింటిని జాక్సా అందించబోతుంది. ఇస్రో ల్యాండర్ను రూపొందించబోతుంది ఈ మిషన్లో భాగంగా. అయితే భవిష్యత్తులో చంద్రయాన్, మన ఇస్రోకు ఒక ప్లాన్ ఉంది, దట్ ఈస్ చంద్రయాన్ 4. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 కూడా ఇస్రో దగ్గర ప్లాన్ ఉంది. 4లో ఏం చేయబోతున్నారు అంటే చంద్రుడి నుంచి శాంపిల్స్ని తీసుకురాబోతున్నారు. అక్కడికి వెళ్ళి పరిశోధించి రావడమే కాదు, లూనార్ ల్యాండర్లు పరిశోధనలు చేస్తే కొంతకాలం తర్వాత పోగొట్టుకోవడమే కాదు, శాంపిల్ని రిటర్న్ చేసుకోబోతున్నాం. చంద్రయాన్ 4లో చంద్రుడి ఉపరితలం మీద శాంపిల్స్ని కలెక్ట్ చేసుకోబోతున్నాం ఈ చంద్రయాన్ 4. దానికి ఒక ప్రీకర్సర్గా ఈ లూపెక్స్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి రాసుకొస్తున్నారు. సో భవిష్యత్తులో లూనార్ శాంపిల్ రిటర్న్ మిషన్గా పనిచేయనున్న చంద్రయాన్ 4కి ఈ లూపెక్స్ ఒక ప్రీకర్సర్గా పనిచేయబోతుందని రాశారు. ఇది ఇంపార్టెంట్. అయితే మీకు పేలోడ్స్ ఏంటి సార్ అని ఐడియా రావాలి. వాట్ ఆర్ ది పేలోడ్స్ అంటే లిస్ట్ చాలా పెద్దగా ఉందండి, 13 పేలోడ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఈ స్టేజ్లో అయితే ఆ పేలోడ్స్ గురించి డిస్కస్ చేయడం అనవసరం అనిపించింది. సో ఐ స్కిప్డ్ దట్ పేలోడ్ పార్ట్. ఓకేనా, యూ ప్లీజ్ రిమెంబర్ దీస్ థింగ్స్ అబౌట్ లూపెక్స్. ఇక ఇస్రో శిక్షణా సంస్థల గురించి మాట్లాడదాం. ఇస్రో ఇక ఇంటర్నేషనల్ కోఆపరేషన్ గురించి ఇక క్లోజ్ చేసేసాను. ఇస్రో శిక్షణా సంస్థల గురించి మాట్లాడుతున్నాను. ఇస్రో మన దేశంలో ఉండే పరిశ్రమలకు కానీ, నిపుణులకు కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, విద్యార్థులకు కానీ, ఆఖరికి మీకు నాకు కానీ అంతరిక్ష అనువర్తనాలు, ఉపగ్రహ నిర్మాణము మొదలైన వాటిపై శిక్షణ అందిస్తుంది. కొన్ని వీటిలో కొన్ని అంతర్జాతీయ విద్యార్థులకు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏంటో చూద్దాం. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్. ఇక్కడ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది, ఇది వేరు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అనేది ప్రధానంగా ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, మీన్ కొన్ని కోర్సులను ఆఫర్ చేస్తుంది. కానీ ఇది అప్లికేషన్ సెంటర్, ఇది రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల నుంచి వచ్చి డేటాను తీసుకొని దాని ఉపయోగాలను మనకు వివరించేటటువంటి అప్లికేషన్ సెంటర్. ఇది హైదరాబాద్లో ఉంది, ఇది డెహ్రాడూన్లో ఉంది. ఓకేనా, ఇది ఆల్రెడీ మనం మాట్లాడాం. సిఎస్ఎస్ టీప్, ఇది యుఎన్ యొక్క బాడీ అని చెప్పాం, యునైటెడ్ నేషన్స్ అఫిలియేటెడ్ బాడీ సంస్థ ఇది. ఇది కూడా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సెంటర్ ఫర్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇన్ ఏసియా అండ్ పసిఫిక్, డెహ్రాడూన్లో ఉంది ఇది కూడా. ఈ ఐఆర్ఎస్, ఐఐఆర్ఎస్, సిఎస్ఎస్ టీప్ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇంకా ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్ను కూడా మనం వన్ ఆఫ్ ది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా వాడుకుంటున్నాం విత్ రిఫరెన్స్ టు స్పేస్ టెక్నాలజీ. స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అహ్మదాబాద్లో ఉంది. యువర్ రావు శాటిలైట్ సెంటర్ దీన్ని కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా వాడుతున్నాం, మేజర్గా శాటిలైట్స్ని ఇంటిగ్రేట్ చేసే సెంటర్ అది.
గుర్తుపెట్టుకోవాలి. అంతవరకు ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ గా పనిచేస్తున్నాయని ఇస్రో వెబ్సైట్ లో ఉన్నాయి. ఇక మిస్లేనియస్ పార్ట్ కు వచ్చేసాను. మిస్లేనియస్ మిస్సెల్లానియస్ మిస్సెల్లానియస్ లోగా భాగంగా మీకు కొన్ని టర్మ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒకటి ఐ గ్రాస్ప్ అంటే ఏమిటి? ఐ గ్రాస్ప్ అంటే చూడండి, ఇస్రో గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఫర్ స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ పోర్టల్. ఐ గ్రాస్ప్ అనేది యాక్చువల్గా ఇట్స్ ఎ పోర్టల్ ఫర్ వాట్ పర్పస్? గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ని అందించడానికి. స్పేస్ రీసెర్చ్ కి అవసరమైనటువంటి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ ని అందించడానికి ఉపయోగపడే ఒక పోర్టల్. మార్చి 2022లో అంతరిక్ష సాంకేతికతకు సంబంధించిన అంశాలపై విద్యా సంస్థల నుంచి, యూనివర్సిటీస్ నుంచి అనుకోండి, ప్రతిపాదనలను స్వీకరించడానికి, వాటిని అసెస్ చేసి వాళ్ళకి అవసరమైన గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ని అందించడం కోసం ఇస్రో రూపొందించినటువంటి ఒక ఆన్లైన్ పోర్టలే ఐ గ్రాస్ పోర్టల్. సింపుల్ ఎనఫ్. దెన్ స్టెమ్ పోర్టల్, ఎస్టీఎం. స్టెమ్ పోర్టల్ అంటే ఏమిటి అంటే దీన్నే అంతరిక్ష జిజ్ఞాస అని కూడా పిలుస్తారు ఈ పోర్టల్ని. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఒక వర్చువల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇది ఒక పోర్టల్, దీంట్లో చాలా అంశాలపై నేర్చుకునే అవకాశం ఉంది. స్పేస్ సైన్స్, టెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ పై ఆన్లైన్ కోర్సులను అందిస్తుంది. ఇది నేర్చుకోవచ్చు. లైక్ సపోజ్ శిక్షా గగన్ అనేటువంటి కార్యక్రమం ఉంది పోర్టల్లో భాగంగా, దాంట్లో ఆన్లైన్ కోర్సెస్ని స్టడీ చేయొచ్చు. స్పేస్ వార్త అనే ఒక కాంపోనెంట్ ఉంది దీంట్లోనే. స్పేస్ వార్త, ఇది ఇస్రో శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఉంటారు మన స్పేస్ సైన్స్ టెక్నాలజీకి సంబంధించి. దెన్ స్కైపిక్స్ అనేటటువంటి ఒక కార్యక్రమం ఉంది దీంట్లోనే. పిల్లలు వారి ఊహలను ప్రదర్శించడానికి ఒక సృజనాత్మక వేదిక. ఎస్, మీకు ఒక ఐడియా ఉంది స్పేస్ టెక్నాలజీకి సంబంధించి. ఈ స్కైపిక్స్ అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇస్రో రూపొందించిన ఈ స్టెమ్ పోర్టల్లోకి వెళ్ళి అప్లోడ్ చేసేయచ్చు. అంతరిక్ష నవచార్ అనేటటువంటి కార్యక్రమం కూడా ఉంది. యువ ఆవిష్కర్తలు వారి ఆలోచనలు పంచుకోవడానికి ఒక ఆన్లైన్ వేదిక ఉపయోగపడుతుంది. అండ్ స్పేస్ క్విజ్ కూడా ఉంది యువ విద్యార్థుల కోసం. ఇవన్నీ కూడా శిక్షా గగన్, స్పేస్ వార్త, స్కైపిక్స్ అండ్ స్పేస్ క్విజ్ అని కూడా అన్నీ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ స్టెమ్ పోర్టల్. దీన్ని అంతరిక్ష జిజ్ఞాస అని కూడా అంటారు. ప్రధానంగా ఇచ్చే యాక్టివ్ లెర్నింగ్ వర్చువల్ ప్లాట్ఫామ్. అయితే స్పార్క్ కూడా దీంట్లో భాగమే. స్పార్క్ అనేది ఇట్స్ ఏ స్పేస్ పార్క్. ఇంకా చెప్పాలి అంటే ఇస్రో ఏర్పాటు చేసిన మొట్టమొదటి 3D వర్చువల్ స్పేస్ పార్క్. 3D హెడ్సెట్ ఉంటుంది కదా, అది పెట్టుకుంటే మీకు పార్క్ కనిపిస్తుంది. ఏం పార్క్ అంటే స్పేస్ పార్క్. ఆ హెడ్సెట్ పెట్టుకున్న వెంటనే మీకు ఒక మ్యూజియం కనిపిస్తుంది, థియేటర్ ఉంటుంది, అబ్జర్వేటరీ కనుక్కోవచ్చు, రాకెట్స్ని చూడవచ్చు, పక్కనే లేక్ సైడ్ కేఫ్ ఏరియాను చూడవచ్చు. ఇట్లాంటి అనేక సదుపాయాలు ఉన్నటువంటి ఒక 3D వర్చువల్ పార్క్ని ఇస్రో ఏర్పాటు చేయడం జరిగింది. స్టెమ్లో భాగమే ఇది కూడా. ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 22 జనవరి 2020లో బెంగళూరులో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అండ్ ఎక్స్ప్లోరేషన్ సెంటర్ ఉంది కదా, దాని సింపోజియంలో ఇది ఆవిష్కరించారు. గగన్యాన్ మిషన్లో భాగంగా మనం బెంగళూరులో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అండ్ ఎక్స్ప్లోరేషన్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని సింపోజియంలో ఇది ఆవిష్కరించారు. సింపుల్. ఇక యువిక కార్యక్రమం. మన దేశంలో హై స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు చూసారా, 8th, 9th, 10th మేజర్గా 8th to 10th. కొన్ని బుక్స్లో డిఫరెంట్గా రాస్తారు, బట్ అఫీషియల్ వెబ్సైట్స్లో హై స్కూల్ స్టూడెంట్స్ కోసం అని ఉంది. మన దేశంలో హై స్కూల్ స్టూడెంట్స్ అంటే ఈ 8th to 10th స్టూడెంట్స్ అంటే వీళ్ళకి మనకు తర్వాత బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ కంట్రీ. వీళ్ళలో ఇప్పుడే స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి జిజ్ఞాసను, ఆసక్తిని పెంపొందించడం కోసం ఇస్రో స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమమే యువిక. దీన్నే యువ వైజ్ఞానిక కార్యక్రమం లేదా యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అని పిలుస్తారు. హై స్కూల్ విద్యార్థులు గుర్తురావాలి, స్పేస్ టెక్నాలజీ అండ్ స్పేస్ సైన్స్, స్పేస్ అప్లికేషన్స్ పై ప్రాథమిక అవగాహన జ్ఞానాన్ని పెంపొందించడం కోసం ఇస్రో స్టార్ట్ ప్రారంభించిన ఒక ప్రత్యేక కార్యక్రమం ఇది. ఏం చేస్తారంటే సెలెక్టెడ్ స్టూడెంట్స్ని ప్రతి పాఠశాల కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ స్క్రీనింగ్ చేస్తారు వాళ్ళు. స్టూడెంట్స్ని తీసుకుంటారు ఇంతమందిని అని చెప్పేసి, ఒక 300 మెంబర్స్ని అట్లా తీసుకొని వాళ్ళకు 2 వారాల పాటు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ని అందిస్తారు. వివిధ రకాల ల్యాబ్స్ను సందర్శించేటట్టు చేస్తారు. కొంత లెక్చర్స్ ఉంటాయి,
హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉంటుంది. 2019లో స్టార్ట్ చేశారు. సో దాట్ వీళ్ళు తర్వాత స్పేస్ టెక్నాలజీ వైపు మళ్ళుతారు అనేది ఆశ అనమాట. తర్వాత మోస్డాక్ అని ఇంకొక వెబ్ పోర్టల్ అండి. ఇది ఇంకొక వెబ్ పోర్టల్, ఐస్ టెమ్ అయిపోయింది ఇప్పుడు. ఇంకో వెబ్ పోర్టల్కి వచ్చాను, మోస్డాక్. మోస్డాక్ అంటే మెట్రలాజికల్ అండ్ ఓషియానిక్ శాటిలైట్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఎస్, శాటిలైట్స్ ద్వారా కొంత డేటా వస్తుంది. ఈ శాటిలైట్ డేటా పర్టికులర్లీ వాతావరణ మరియు సముద్ర శాస్త్ర సంబంధిత ఉపగ్రహ డేటాను ప్రజలతోటి, పరిశోధకులతోటి, విద్యా సంస్థలతోటి, పరిశ్రమలతోటి పంచుకోవటం కోసం ఇస్రో ఒక వెబ్ పోర్టల్ డెవలప్ చేసింది. ఆ వెబ్ పోర్టల్లో ఇన్ఫర్మేషన్ అంతా పెట్టేస్తుంది అనమాట. ఓకేనా? మెట్రలాజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్ శాటిలైట్ డేటాను దేశ అవసరాల కోసం వివిధ రకాల వ్యక్తులు వాడుకునే విధంగా అక్కడ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మోస్డాక్ అనే పోర్టల్ని స్టార్ట్ చేసింది. మోస్డాక్ పోర్టల్ ఎక్కడ ఉందంటే ఇస్రో ప్రధాన కార్యాలయంలోనే ఉంది, ఒక రూమ్ ఉంటుంది, దట్ ఈస్ మోస్డాక్, బెంగళూరులోనే ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు ఇంకా చూసినట్లయితే లెట్ మీ షో ది ఇస్రో వెబ్సైట్. షో ది ఇస్రో వెబ్సైట్ మీకు హోమ్ పేజ్కి వెళ్తే నేను ఇక్కడ దాకా మీకు చెప్పినవి ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే ఐ గ్రాస్ గురించి ఐ హావ్ టాకెట్ చేస్తున్నావు. ఏమనుంది ఇస్రోస్ ఇక్కడ దీని మీద పెట్టగానే ఒక చిన్న షార్ట్గా వస్తుంది, ఇస్రోస్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అని వచ్చేసింది. ఇస్రో స్టెమ్ గురించి మాట్లాడాము. ఇస్రో స్టెమ్, ఇస్రో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్. దీని మీద క్లిక్ చేస్తే మీకు జస్ట్ ఇట్లా అదర్ వెబ్సైట్లోకి వెళ్తారు, దాని వెబ్సైట్లోకి వెళ్తారు. ఇక్కడ మీకు అంతరిక్ష జిజ్ఞాస అని వచ్చేసింది కదా, అంతరిక్ష జిజ్ఞాస, దీన్ని అంతరిక్ష జిజ్ఞాస అని కూడా అంటాము. దీంట్లో ఈ అంతరిక్ష జిజ్ఞాసలో కాంపోనెంట్స్ ఉన్నాయి, శిక్ష గగన్ అని చెప్పేసి, స్పేస్ వార్త అని చెప్పి, స్కై పిక్స్ అని చెప్పేసి, స్పార్క్ అని చెప్పేసి, అంతరిక్ష నవచార అని చెప్పేసి, స్పేస్ క్విజ్ అని 6 కాంపోనెంట్స్ ఉన్నాయి కదా. ప్లీజ్ రిమెంబర్ దిస్ అండి, స్పేస్ టైమ్ పోర్టల్లో భాగంగా ఉన్నటువంటి అంతరిక్ష జిజ్ఞాస కార్యక్రమంలో ఉన్నటువంటి కాంపోనెంట్ 6. దీంట్లో శిక్ష గగన్ అంటే ఏంటో చెప్పాను నేను మీకు సింపుల్గా, స్కై పిక్స్ గురించి మాట్లాడాను, ఇట్లా మాట్లాడేసాం అనమాట. వీటి గురించి పెద్దగా ఏమీ లేదు, జస్ట్ మళ్ళీ కమ్ బ్యాక్ వద్దాం, బ్యాక్ వచ్చేద్దాం. సో దాని గురించి మాట్లాడాము. స్పార్క్ గురించి కూడా చెప్పేశాను, 3D మ్యూజియం అని చెప్పేసి. మోస్డాక్ గురించి కూడా చెప్పేశాను. మెట్రలాజికల్ అండ్ ఓషనోగ్రఫిక్ శాటిలైట్ డేటా ఆర్కైవల్ సెంటర్ అంటాము మోస్డాక్ అంటే. తర్వాత ISSDC ఇంపార్టెంట్ ఇది. తర్వాత భూనిధి, తర్వాత భువన్, తర్వాత వేధాస్, తర్వాత NDEM అని చెప్పేసి ఉన్నాయి. వీటి గురించి కూడా మనం మాట్లాడాలి. మాట్లాడితే దాదాపుగా 99% మనం కంప్లీటెడ్, సక్సెస్ఫుల్లీ. సో ఒక సెషన్ ఉంటుంది అంతే, ఒక సెషన్లో అయిపోతుందండి. సో ఇది, దిస్ ఈజ్ అబౌట్ టుడే సెషన్. ఎనీబడి వాంట్స్ టు సే ఎనీథింగ్ యూ ప్లీజ్.